ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. మళ్లీ అధికారం చేపట్టే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలతో దశ దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది. ఇదే అదునుగా భావించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు కేసీఆర్ తెరదించడంతో రాజకీయ వేడి మొదలైంది. డిసెంబర్లో ఎన్నికలు తప్పవనే సంకేతాల నేపథ్యంలో గులాబీ దళం జోరు పెంచింది. ముందస్తు ఎన్నికలను స్వాగతిస్తున్నామన్న కేసీఆర్ గెలుపు తమదేనని తేల్చి చెప్పారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతోంది. పైకి మాత్రం ఎన్నికలకు సిద్ధమేనని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత కలహాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతుంది. నాలుగేళ్లలో తెలంగాణలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజాదరణ పొందాయని టీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు తమను మళ్లీ గట్టెక్కిస్తాయనే నమ్మకం ఆ పార్టీలో కనిపిస్తోంది. నాలుగేళ్లలో చేసిన 4 సర్వేల్లో కూడా 100 సీట్లకు పైగా టీఆర్ఎస్ కు రావడం ఖాయమని తేలింది. దీంతో ఈసారి కూడా తమదేననే నమ్మకం కేసీఆర్ లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తమలోని లోపాలను సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలను తమ వైపు లాక్కోవాలనుకుంటోంది. తద్వారా 300లకు పైగా స్థానాల్లో పాగా వేయొచ్చనేది కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగానే దానం నాగేందర్ లాంటి కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది. త్వరలోనే మరికొంతమంది నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలాగా చిల్లరమల్లెల రాజకీయం కాదు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆషామాషిగా కాదు, ఏదో తమాషగా అలవోకగా ఫక్తు రాజకీయం కోసం ఫక్తు ఓట్ల కోసం కాదు. నిజంగా మన సమాజంలో ఉన్నటువంటి బాధ, ఆవేదన, మనం చేయగలిగేటువంటి మన పరిమితులు అన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలన్నీ అమలు చేయబడతా ఉన్నాయి. ఈరోజు మీ అందరినీ వెంట పెట్టుకొని మీ అందరి అభిమానాన్ని మూటగట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులు, గౌరవనీయులు శ్రీ దానం నాగేందర్ గారు, వారి వెంట తరలివచ్చినటువంటి ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక చరిత్ర. ఈ రాష్ట్ర నిర్మాణం ఇప్పుడు జరుగుతున్న మరో చరిత్ర. ఓటు బ్యాంకు పెంచడం కోసం కింది స్థాయి లీడర్ల నుంచి కొద్దో గొప్ప పేరున్న నాయకులను కూడా పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అలాంటి నేతలు పలువురిని కారెక్కించేశారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నేతలు అవినీతిపై మాట్లాడడం అంటే దయ్యాలు, వేదాలు వల్లించినట్లేనన్నారు. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ బెంబేలెత్తిపోతోంది. అంతర్గత విభేదాల నుంచి బయటపడాలని అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. దీంతో ఆ పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.